ఆరుగాళ్లం కష్టించి పంట పండించే రైతన్నకు అడుగడుగునా అన్యాయం జరుగుతూ ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అప్పుల పాలు కావాల్సి వస్తుంది. పంట ఏదైనా రైతు కంట కన్నీరు తప్పడం లేదు. అధికారులు, కమిషన్ ఏజెంట్ల మధ్య కర్నూలు జిల్లా రైతాంగం కన్నీరు కారుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పండించిన ఉల్లి పంటను విక్రయించడానికి కర్నూలు నగరంలో మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన రైతులు అడుగడుగున అవస్థలకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇనాం పద్ధతి ద్వారా ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇనాం పద్ధతి ద్వారా కొనుగోలు నిలిపివేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్లు కొనకపోతే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు అధికారులు, ఇటు ఏజెంట్ల మధ్య తాము తీవ్ర మననష్టానికి గురవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డు ద్వితీయ శ్రేణి కార్యదర్శి కృష్ణ నాయక్ మాట్లాడుతూ, ఇనాం ద్వారా కొనుగోళ్లు జరిగితే రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. తాము ఆదేశించిన వ్యాపారస్తులు ఇనాం ద్వారా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సమస్య ఏర్పడిందని అన్నారు. రైతులకు న్యాయం చేయడానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. రేటు లేదండి, మార్కెట్కి వస్తే మాకు బెడ్డి పడేస్తాం. బెడ్డి పడేస్తే మాకు రేటు అమ్ముకునే కూడా ఒక ముద్ర అమ్ముకునే లేదు. బెడ్డ అంతే ఉంది, మార్కెట్ అంతే ఉంది. వాళ్ళు ధరలు కానీ వాళ్ళేమో రాజులయ్యారు, రైతులు డబ్బులు వేసాం. మరేం ఏం లేదు. మీరు ఎట్టించారా? మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు పండిస్తారు? మాము 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు వేస్తే మాకు పంటలు పంటలే, మందులు ఏం లేదు. మరి చాలా గురవలు పడుతుంది, మరి చెప్పుకుంటే కూడా ఏం లేదు. మరి ఏముంది, మూడు కరెంటు మోటార్లో ఒక సత్య ఏమైనా గిట్టుబాటు అయిపోయా మీ కరెంట్ బిల్లు మందులో? ఆయన మేడం లోపల అమ్ముకుందామంటే ఆయన దొరుకుతుంది. మరి ఎట్లా చేద్దాం ఉంటారు? ఎట్లా చేద్దాం ఉంటారు? మీరు బాటలు పుడితే బతికేసింది సార్. ఇట్లే కొనసాగుతాయి సార్. మేము ఈ వ్యాపారం చేయలేము. అక్కడనే ఎక్కడన్నాను హైదరాబాద్ ఎక్కడో తీసుకొని పోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి రోడ్ల మీద వచ్చి అడిగిన ధరలకు ఇవ్వాలంటే ఇవ్వలేము. అందుగురించి మేము ఇంకా మేమే స్వయంగా ఉండి ఎంతగా ఒకంతగా అమ్ముకొని పోతున్నాం అంటే అడుగుతాను. అంతే సార్. ఇప్పుడు ఇనాం పద్ధతి అన్నారు. ఇనాం పద్ధతి అన్న తర్వాత వాళ్ళు మా ఊళ్ళో కాదు, వాళ్ళు మీటింగ్ లెటర్ చేశారు. ఇప్పుడు 2-3 నెలల్లో కాకపోతే గవర్నమెంట్ వచ్చిందా కొనాలా. ఇప్పుడు వస్తారు, రైతు వస్తున్నాడు, రోడ్ల మీద పెట్టుకున్నాడు, 600 ప్యాకెట్ 500 ప్యాకెట్ గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఆడిన కాడికి ఇచ్చిన కాడికి వెళ్ళిపోతున్నారు. ఏం లాభం ఉంది? నువ్వు ధరపతడైతే ఇనాం పద్ధతి వాళ్ళకి ఏదో ఒకటి ఒత్త తెచ్చా మీరు కొన్నాడమ్మా పెట్టుకుంటే ఏదో రూపాయలు. ఇప్పుడు నేను 15 రోజులు అయింది పక్కగా. ఏముంది మా దేవుడు మాట అంటే ఇన్నప్పుడు నువ్వు కొన్నాలా కదా. గేట్ దగ్గర అందిస్తలేరు, రోడ్ల మీద తిప్పనిస్తలేరు. ఆడ ఊళ్ళో చూస్తే ఎండకి ఎండిపోయి అంత పొబ్బలు వచ్చిపోతున్నాయి. ఈ పరిస్థితి 8 నెలలు దారిస్తాడు గవర్నమెంట్. రైత 8 నెలలు పరాయిస్తాడు. వచ్చిన ₹50 మా పంటకు వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు ₹50 తినాలని అనుకుంటే ఉండేది బాగుంటుంది. ఇప్పుడు మా చెప్పిన మాట వినాలా, మా చెప్పినట్టు రాయాలంటే వాళ్ళు రాయమని వాళ్ళని మండికేశారు. ఉల్లిగడ్డలు అసలు ఈనాంలోకి అంటే ఇప్పుడు ఉండే మార్కెట్ యార్డ్లో గ్రౌండ్ రేట్ కానీ వేరే కమాడిటీస్ అన్నీ ఈనాంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఉల్లిగడ్డలుగా ఈనాంలోకి రమ్మని వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు పచ్చి సరుకు మేము ఈనాంలోకి రాలేము అని కొనుగోలు చేయడం లేదు. 15 రోజుల నుంచి బంద్ చేసినారు మార్కెట్. 4 రోజులు మేము గవర్నమెంటే కొని రైతు వారికి సప్లై చేసినాము. ప్రస్తుతము వాళ్ళు కొనందున కమిషనర్లకు ఎవరు రైతులను తెచ్చి తేవదని చెప్పడము, వాళ్ళ రైతులు వచ్చి ఇబ్బంది పడ్డం మార్కెట్లో అని వాళ్ళకు చెప్పడం జరిగింది. అయినా కానీ కొంతమంది ఒకరిద్దరు రైతులు తీసుకొస్తున్నారు. సార్ ఇప్పుడు ఈనాంలకి రాకపోతే వాళ్ళకి ఏం సార్ ఇబ్బంది వస్తే? ఏమి ఈనాంలకు వస్తే రైతుకు మంచి గిట్టుబాటు ధర పొందుతారు. ఏదైనా ట్రాన్స్పరెన్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.